వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ బిరుదులు, హానర్స్ ఉంటాయి కదా. సో ఇవి బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ రాజుల కాలం నాటి బిరుదులు ఎక్కువగా. సో కైజర్ ఏ హిందూ అనే బిరుదు మహాత్మా గాంధీ గారిది. ఇది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. అయితే 1920లో బ్రిటిష్ వాళ్ళకి మళ్ళీ ఇతను రిటర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ సర్, సర్ అనే బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ బిరుదు మహాత్మా గాంధీ గారు ఇవ్వడం జరిగింది ఠాగూర్కి. ఓకే, నెక్స్ట్ గురుదేవ్. గురుదేవ్ బిరుదు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. నైట్వుడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బిరుదు, చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది 1919లో తిరిగి బ్రిటిష్ వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది. దేశభక్త కొండ వెంకటప్పయ్య, దీనబంధు ఎస్ఎఫ్ ఆండ్రూస్, దేశబంధు చిత్తరంజన్ దాస్, సరిహద్దు గాంధీ లేదా ప్రాంటియల్ గాంధీ అంటారు, ఖాన్ గాఫర్ అబ్దుల్లా లేదా గాఫర్ అబ్దుల్లా ఖాన్ అయినా ఒకటే. ఓకే, ఇది ఖాస్ అని వచ్చింది కానీ ఖాన్, ఖాన్ గాఫర్ అబ్దుల్లా లేదా అబ్దుల్లా గాఫర్ ఖాన్ అయినా ఏదైనా కానీ ఒకే నేమ్. నెక్స్ట్ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు టిక్కన, అరిగజ కేసరి ప్రోలరాజు వన్, రాయ గజకేసరి గణపతి దేవుడు రుద్రమాదేవి ఇద్దరికి కూడా ఆ బిరుదు ఉంది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. కవి వత్సలుడు హలుడు, చాలా టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్, కవి వత్సలుడు హలుడు యొక్క బిరుదు. ఏక బ్రాహ్మణ, త్రిసముద్ర పితావాహన, క్షత్రియ దర్పణ మాన ఈ బిరుదులు గౌతమి పుత్ర శాతకర్ణివి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ భూలోక సింహం, సింహ విష్ణువు గారి బిరుదు. యామన్ ఉద్దౌలా, యామస్ కాదు అది యామన్, గజనీ మహమ్మద్ గారి బిరుదు, చాలా చాలా ఇంపార్టెంట్, గజనీ మహమ్మద్ గారి బిరుదు. మల్కీబ రాముడు ఇబ్రాహిం కులి కుతుబ్ షా గారి బిరుదు, మల్కీబ రాముడు. దేవి పుత్రుడు కనిష్కుడు యొక్క బిరుదు, కనిష్కుని యొక్క బిరుదు దేవి పుత్రుడు. మహామల్ల నరసింహవర్మ వన్ అంటే మొదటి నరసింహవర్మ గారి బిరుదు మహామల్ల. ఆంధ్ర కవిత పితామహ అల్లసాని పెద్దన్న గారి బిరుదు ఆంధ్ర కవిత పితామహ. సింహ విక్రమ చంద్రగుప్త టూ యొక్క బిరుదు. ఆంధ్రభోజ లే ఆంధ్రభోజక అని కూడా అంటారు, శ్రీకృష్ణ దేవరాయ గారి బిరుదు. ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటారు, చాలా టైమ్స్ అడిగిన క్వశ్చన్, కాళిదాసు, కాళిదాసు. నెక్స్ట్ మహామండలేశ్వర విక్రమ చక్ర త్రిభువన వల్ల ఈ మూడు బిరుదులు కూడా బేతరాజు టూ గారికి రావడం జరిగింది. నెక్స్ట్ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. సో ఇవే అండి బిరుదులు, చాలా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ బిట్స్. సో ప్రిపేర్ అవ్వండి అండ్ మీరు ఏ వీడియో అయినా కానీ కంప్లీట్గా చూడండి, చూశాకే మన డౌట్స్ ఉంటే అడగండి, కానీ సగం సగమే చూసి ఆ మధ్యలోనే అడగకండబ్బా. నేనైతే ఇంకోసారి రిప్లై కూడా ఇవ్వాను. సో మీకు ఎవరు కూడా రిప్లై ఇవ్వరు టెలిగ్రామ్స్లో ఇట్లా పని మాల, నేను ఇస్తున్నానంటే సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కావచ్చు అని నేను ఇస్తున్నాను, అంతేగాని ఇస్తున్నాడు కదా అని పనికి మాల క్వశ్చన్స్ అన్నీ అడగకండి. జాబ్ వచ్చినాక నాకు క్వార్టర్స్ ఇస్తారా లేదా శాలరీ ఇంక్రిమెంట్ ఎంత ఉంటుంది, ముందు జాబ్ కొట్టండి స్వామి, ముందు ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్ రాసినాక ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక అప్పుడు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఏం లేదు, సగం సగం ఒక క్వశ్చన్ పోల్ పెడితే ఆ వీడియో చూసి కూడా 70-80 మంది తప్పే పెడతారంటే ఇక మీకు ఎందుకు గవర్నమెంట్ జాబ్, మీకు వస్తుందా? మీకు తిట్టుతున్నా అనే అనిపిస్తుంది కానీ మీరు టైం పాస్ చేయడానికైతే చదవకండి, వీడియోస్ కూడా చూడకండి టైం పాస్ కోసం. అయితే ఖచ్చితంగా మీ యొక్క గోల్ గవర్నమెంట్ జాబ్ అనుకుంటేనే వీడియో చూడండి, లేకపోతే మీకు డేటా వేస్ట్ ఎందుకు? ఓకే, ఆల్ ది బెస్ట్.